కోడి పుంజులతోటి మేక పోతులతోటి నీకు పోనమే తల్లి ఓ మంకాలమ్మ. అరే ఇప్పుడు మంకాలమ్మకి బోనాలు ఉన్నాయి కదా, అక్కడ పోతురాజు ఉంటాడు. బోనాలు అంటేనే పోతురాజు, పోతురాజు అంటేనే బోనాలు. సరే ఆ పాట విన్నారా, కోడి పుంజులతోటి మేక పోతులతోటి నీకు బోనమ్మ తల్లి ఓ మంకాలమ్మ. ఇంతకీ మంకాలమ్మ ఎవరు? అమ్మవారి, గాడెస్. గాడెస్ అనగా ఏమి? దుర్గామాత రా, దుర్గామాత. సో డియర్ ఫ్రెండ్స్, అందరు బోనాలు బాగా చేసుకోండి, మిస్ అవ్వద్దు. చిన్న పుట్టలో కూడా పెద్ద పాము ఉంటుంది. ఒక్కోసారి మనం అనుకుంటాం పెద్ద పుట్టలోనే పెద్ద పాములు ఉంటాయి, చిన్న పుట్టలో చిన్న చిన్న పాములు ఉంటాయి అనుకుంటాం. చిన్న పుట్టలో పెద్ద పాము ఉంటుంది. సరే, కమింగ్ టు టుడేస్ పాలిటిక్స్. చూసారా, నిన్న ప్రార్థన చేశాను, ఈరోజు జగన్ సారు, వాళ్ళ మమ్మీ, వాళ్ళ చెల్లి షర్మి కలిసిపోయారు. చూసారా నా ప్రార్థనలు ఎలా ఉంటాయో, డైరెక్ట్ జీసస్ క్రైస్ట్ వినేసి. అమ్మా షర్మి, నువ్వు మీ అన్నయ్యతో దెబ్బలాడకు. ఆస్తి కావాలి, సాక్షి న్యూస్ పేపర్ కావాలి, ఏడుపు పాయల, ఏడుపు పాయలను, అదే మీ నాన్నగారి సమాధి ఉంది, ఆయన సమాధిలోంచి థ్యాంక్ యూ అని చెప్తారే, అక్కడ 1000 ఎకరాలు, ఆ సమాధి చుట్టూ ఉన్న 1000 ఎకరాలు, సాక్షి న్యూస్ పేపర్ అండ్ పులివెందులలో సినిమా హాల్స్ కావాలి అని అడిగావు కదా, నీకు హాఫ్ హాఫ్ ఇస్తారు, 50%. కోపం వద్దు, వై కోపం రే, హ్యాపీగా ఉండు, రాకిలు కట్టు. అరే మా అన్న, ఎస్ మా అన్న సీఎం ఏపీకి ఎప్పటికీ, ఎస్ అంతే చాలు, అంతకు మించి మనకు వద్దు, మన అన్నలు మంచుకుంటే చాలు. సో అలాగే విజయమ్మ, తన కొడుకు బాగుండాలి, తన కొడుకు చల్లగా ఎప్పుడు సీఎంగా ఉండాలి అని కోరుకుంటే చాలు. అలాగే జగన్ సార్, తన చెల్లి తల్లి ఎప్పుడు చల్లగా ఉండాలి అని కోరుకోవాలి. సరే కలిసిపోయారు మొత్తానికి, మరి నా 25 ఎకరాలు ఎప్పుడు ఇస్తారో కదా. సరే ఈ ముదిగొండ గోపీకృష్ణ అనే ఆయన్ని నిన్న ఆడవాళ్ళు ఇద్దరు కలిసి, కృష్ణకుమారి అండ్ మా టీవీ అధినేత గారి అసిస్టెంట్ అడ్వకేట్, అడ్వకేటో అసిస్టెంట్ మా టీవీ వాళ్ళ మంచి ముఖ్యమైన స్థానంలో ఏబిఎన్కి వెంకటకృష్ణ గారంతో ఏవిడు కూడా అంతే. సో వెంకటకృష్ణ గారు పొద్దున్న లేస్తే ఎట్లా జగన్ సార్ని తిట్టాలి, పొద్దున్నే తెల్లారగానే పళ్ళు దొంకోకుండా ఎట్లా తిట్టిపోయాలి, ఆ జగన్ గారిని ఎలా డౌన్ చేసేయాలి, జగన్ గారిని ఎలా దుయ్యబెట్టాలి, జగన్ గారిని ఎట్లా ఆ ఆటుపోటు మాటలతో, సూటిపోటి మాటలతో ఇష్టం వచ్చినట్టుగా జగన్ గారిని ఎలా ఆడిపోసుకోవాలి, జగన్ గారిని ఎలా అవమానించాలి, జగన్ గారిని ఎలా చూటిపోటి మాటలతో ఇష్టం వచ్చినట్టుగా అలా అనాలి, ఇంతే తప్పితే ఆ వెంకటకృష్ణకి ఇంకో పని, డ్యూటీ, ఆఫీసు, ఉద్యోగం ఏం లేదు. వాళ్ళ ఆవిడ బూస్ట్ కల్పించి ఏమండి ఈరోజు టైం వేస్ట్ చేయకుండా జగన్ గారిని ఏదో ఒకటి అనండి, ఇంటికి వచ్చేసరికి జగన్ గారి ప్రభుత్వం గురించి మన అమ్మవారు ప్రభుత్వం ఉంది కదా టీడీపీ, టీడీపీ గవర్నమెంట్ రూలింగ్ చేయాలి. ఇలా వాళ్ళ ఆవిడ కూడా ఉగ్గుపాలతో బూస్ట్ కలిపి ఆ యొక్క ఉగ్గుపాలు ఆయనకి పోసి పంపిస్తుంది. ఏముంది ఇంట్లో పెళ్ళావు సరైంది కాకపోతే మొగోడు అవుట్ ఆఫ్ దే, ఎప్పుడైనా ఇంట్లో ఆడదు మంచిది కాదనుకో, ఆడికి బాగుపడ్డు నాశనం అయితే అలా చెప్పేసరికి ఇలా. అసలు వెంకటకృష్ణ గారిని బొక్కలో వేసి మొక్కలు ఇరగదీయకూడదని ఏంటి, ఆయన చేసిన
వామాకలాపం వీడియో. వెంకటకృష్ణ గారి సత్యభామ రుక్మిణి కళ్యాణం వీడియోలు. వెంకటకృష్ణ గారి జాంబవతి పరిణయం వీడియోలు. వెంకటకృష్ణ గారి అయ్యహో అపచారము అపచారము వరుదిని ప్రవరాఖ్యుడు వీడియోలు. బయటపెట్టలేవు ఏమంటివి ఏమంటివి ఆచార్య, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? ఇది కుల పరీక్షయే కానీ ఎస్ కులము కులము కులం. నీ తండ్రి భరద్వాజుడు ఏ కులం? అసలు మీ ఎన్టీ రామారావు ఫౌండర్ ఆఫ్ తెలుగుదేశం అని చెప్పుకుంటున్నారు. నా దాంట్లో భాస్కర్ రావుని పక్కన కూర్చోబెట్టి గాజులేసి మ్యాక్సీ వేసి పూలు పెట్టి చెవులో చెవులో ఎస్, మరి ఆయనదే కులం. మీరందరూ దేవవేశ్య కడుపున పుట్టిన వాళ్ళు కాదా? ప్రూవ్ చేయాల. ఎక్కడైనా మీ పప్పులు ఉడుకుతాయేమో కానీ బొబ్బ అరుణ చౌదరి పెద్ద కమ్మోళ్ళ పిల్ల, పెద్ద చౌదరిలు పెద్ద బొబ్బ వాళ్ళు అయిన మా ముందు కాదు. జాగ్రత్త. ఎన్టీ రామారావు 10 ఏళ్ల పిల్లతో కూడా రోజు డైలీ హ్యూమనైజర్ ఒక 10 ఏళ్ల పిల్లతో కూడా పడుకునేవాడు ఎన్టీ రామారావు రోజు. ఎస్, అసలు హ్యూమనైజర్ అనమాట. ఇక పురంధరేశ్వరిని భువనేశ్వరిని ఆయన సినిమాలు లేనప్పుడు మార్కెట్ లేనప్పుడు వాహినిలో 5కి 10కి పడుకోబెట్టాడు. బసవతారకమ్మ కృష్ణా జిల్లాలో పేరు మోసిన వేశ్య వ్యభిచారిణి నిమ్మకూరు. ఎస్, ఇప్పటికీ ఆమెను ఎక్కి దిగిన వాళ్ళందరూ కథలు కథలుగా చెప్తుంటారు ఆమె గురించి. బసవతారకమ్మ పేరు మోసిన బజారు వేశ్య. మీరు 4 డబ్బులు సంపాదించి ఎస్ పురంధరేశ్వరి లంజ భువనేశ్వరి ప్రాతల్ 4 డబ్బులు సంపాదించి మాధవరెడ్డి నాకు తెలీదు ఎస్ అబ్బా లోకేష్ పుట్టింది మాధవరెడ్డికి. అందుకే ఆ అందం ఆ ప్రేమ ఆ అభిమానం అనురాగం రెడ్డిస్ రే అరుణ ఇది తినరా ఇది బాగుంటుంది. అరుణ ఇది తిను నీకోసమే చేయించాను. మా కుక్కి ఈరోజు మా వంటవాడు లేటుకు వచ్చాడు. ఇంకా చెప్పే మా ఫ్రెండ్కి చాలా ఇష్టం ఆమ్లెట్ దోశ అంటే అంటే అవునా మేడం అని అప్పుడప్పుడు వేసాడు. అయ్యో చూడు తిను ఆ ప్రేమ మీరు చూడలేదు. ఎస్, నేను మీకు ఫోటోలు చూపిస్తాను. అంటే కాలేజ్లో నా ఫ్రెండ్స్ స్కూల్లో నా ఫ్రెండ్స్ అందరు రెడ్డీస్ మేమందరం ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకునేవాళ్ళం. అంటే ఆడవాళ్ళు లేడీస్ మగవాళ్ళు కాదు బాయ్స్ కాదు అమ్మాయిలే అందరూ అమ్మాయిలే రెడ్డీస్. సో పెళ్ళప్పుడు కూడా నేను పీటల మీదకి వస్తుంటే మా అమ్మకు అనిపించిందంట ఆ రెడ్ల పిల్లలు ఉంటే పక్కన ఎంత బాగుంటుంది చక్కగా. ఎస్, అంటే ఫ్రెండ్స్ ఎస్ 4 ఫ్రెండ్స్ అటు 4 ఫ్రెండ్స్ ఇటు రెడ్డీస్ బాగా పొలాలు ఉన్నాయి వాళ్ళకి కూడా మనలాగే. సో వాళ్ళ అభిమానం చూడలేదు మీరు. వాడు చూశాడు లోకేష్ మాధవరెడ్డి గారు అంటే బయాలజికల్ అంటే ఇప్పుడు పాండురాజు ధృతరాష్ట్రుడు ఎస్ వ్యాస మహామునికి పుట్టారు కదా అంటే వ్యాస మహామునికి పుట్టిన బాపతు ఎస్ విదురుడు విదురుడు పాండురాజు ధృతరాష్ట్రుడు ఎస్ వాళ్ళ బయాలజికల్ తండ్రులు వేరు ఫాదర్స్ నేమ్ అని రాయడం వేరు. ఫాదర్స్ నేమ్ అని ఒక్కళ్ళది రాస్తారు చంద్రబాబు నాయుడు అని పుట్టింది వ్యాస మహామునికి. అయ్యో ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు వీళ్ళందరూ అబ్బో ఎస్ పాండురాజు విదురుడు ధృతరాష్ట్రుడు పుట్టింది వేదవ్యాసుడు వాళ్ళ బోన్ ఫాదర్స్ వేరు. ఎస్, సో మీరు పెద్ద పూజలు కొట్టకమాకండి పొద్దున్న లేదు సరే అందరినీ వదిలేదు. ఏమి కులము 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 అని ముదిగొండ గోపీకృష్ణ బక్క బాపనోడు వాడెనకాలు పడ్డారు. పాపం బక్క బాపనోడు ఏదో వాడు పొట్టకూటి కోసం ఏదో చేసుకుంటున్నాడు. అంటే వ్యభిచారం చేసే ఈడుపు గంటి పద మజ మనిషే అది మనిషట. ఒళ్ళమ్ముకునే సునీత రోజు 1000 మందితో పడుకుంటుంది అది మనిషే. పాపం ముదిగొండ గోపీకృష్ణ మనిషి కదా
అతను తప్పు చేస్తే చీటింగ్ కేసు పెట్టి బొక్కలు వేసి మక్కలిరగదీయండి. అతను రేప్ చేస్తే చీటింగ్ కేసు, రేప్ కేసు, ప్లస్ ఇంకా అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ అ ఉమెన్, ఎస్ అండ్ మిస్గైడింగ్, ఇవన్నీ కేసులు పెట్టి జైల్లో పెట్టి 14 సంవత్సరాలు జైలు శిక్ష వేయండి. బెయిల్ రాకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టండి. అంతేగాని ఆడెప్పుడో ఆడి పెళ్ళంతో పడుకున్న వీడియోస్ పెడతారేంటండి బాబు, చూడలేక శాస్త్రం ఆ దరిద్రాలు. అడే సిల్వస్టర్ స్టాలోనా, అడే హృతిక్ రోషనా, ఏదో బొక్క బాపనోడు. కాస్త హృతిక్ రోషన్నో సిల్వస్టర్ స్టాలోన్నో చూపియండి. ఆ బొక్క బాపనోడు చూడలేక చచ్చిపోతాం. వాడు చేసింది తప్పే అయితే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయ్యండి. వాడు చేసింది క్రైమ్ అయితే ఒక్కలో తోయండి, మక్కలిరగ తీయండి. వాడు చేసింది నేరమే అయితే శిక్ష వేయండి. వాడు చేసింది పాపమే అయితే క్షమాభిక్ష పెట్టకండి. అంతేగాని ఏ ఆయన్ని పట్టుకొని ఏంటండి వ్యభిచారం చేసే సింగర్ సునీత మీకు పతివ్రత? అంటే డబ్బుంటే వ్యభిచారం చేయొచ్చు, డబ్బున్నోడు ఏదైనా చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, రేప్ చేయొచ్చు, చీటింగ్ చేయొచ్చు, డబ్బున్నోడు ఏదైనా మోసం చేయొచ్చు. కానీ డబ్బు లేనోడు గుడంబా తాగితే తాగుబోతాడా? డబ్బున్నోడు షాంపెయిన్ తాగితే గొప్పవాడా, కింగా? వాళ్ళే చెప్పారే, వాళ్ళే చెప్పారు నిజంగా. సో హ్యాపీ బోనాలు, గోల్కొండ బోనాలు కవరేజ్లో ఉన్నాము తప్పకుండా. ఆ బోనాలు అమ్మ తల్లి దుర్గామాత, ఐ కాల్ హర్ దుర్గామాత. ఏవేవో పేర్లుంటాయి, ముత్యాలమ్మ, పోలేరమ్మ, పోచమ్మ, నల్ల పోచమ్మ, తెల్ల పోచమ్మ, మిడిల్ క్లాస్ పోచమ్మ, ఇలా అంటే ఏవేవో పేర్లుంటాయి. ఐ కాల్ హర్ దుర్గామాత, అంటే విజయవాడ కనకదుర్గమ్మ, కొండ మీద అమ్మవారు, కొండ కింద అమ్మవారు అని. నాకు మంచి ర్యాపోర్ట్ ఉంది అమ్మవారితో, నాకు కావలసిన కోరికలన్నీ బాగానే అడిగి తీసుకుంటాను. జగన్ అన్నతోటి కూడా నా 35 కోట్ల రూపాయలు ఇప్పించుకుంటాను, నాకే, నా కోసం, నా ఓన్గా, నా సొంతంగా విత్ సెక్యూరిటీ. మరి నా దగ్గర ఉన్నాయి కదా ప్రూఫ్లు, ప్రూఫ్లు, సాక్ష్యాధారాలు, ఆస్తులు, కొట్లాటలు, పొలం తగాదాలు అన్నీ ఉన్నాయి కోర్టు కేసులు అవి. ఓకే, థ్యాంక్ యూ.